ముమ్మిడివరంలో నారద మహర్షి ప్రతిష్ఠించిన ప్రఖ్యాతి చెందిన శ్రీ కేశవస్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ పాలక మండలి సభ్యులు, స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. శ్రీ కేశవస్వామి దేవస్థానం ఆలయ చైర్మన్గా వైసీపీ సీనియర్ నాయకుడు సామంతకుర్తి సురేష్ నియామకం. డైరెక్టర్లుగా గుత్తుల జగదీష్ చంద్రబోస్, నడిపూడి శ్రీనివాసరావు, గుత్తాల శ్రీనివాసరావు, సుదర్శనం దుర్గాప్రసాద్, చింతలపూడి సత్యనారాయణమ్మ, బలగం స్వాతి, సైదం పోసమ్మ నియామకం. చైర్మన్ మరియు ఏడుగురు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు, అభిమానులు శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ గారు. ఇలాంటి ఈ దేవస్థానానికి చైర్మన్ ఈ పాలక మండలికి అధ్యక్షుడిగా నియమింపబడినటువంటి, స్వామి ఆశీస్సులతో నియమింపబడినటువంటి మిత్రుడు సురేష్కి, అట్లాగే పాలక మండలి సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన భక్తులు కానీ, అలాగే అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన, ఇందాక మా వెంకటరావు అన్నట్టు మైనారిటీ అనే భగవంతుడి దృష్టిలో ఎవరో మైనారిటీ కాదు, అందరూ సమానమే. ఇవాళ ఒకటి మీరు గమనించినట్లయితే, 2009లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత
ఈ సమాజంలో ఉన్న ప్రతి సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో ఎక్కడ వీలైతే అక్కడ, అది మార్కెటింగ్ కమిటీ కావచ్చు, దేవస్థానాల కమిటీలు కావచ్చు, అలాగే పంచాయతీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎక్కడ వీలైన చోట్ల నామినేటెడ్ పదవుల్లో కావచ్చు. బలహీన వర్గాలు ఇప్పటి వరకు ప్రజా జీవితంలో కానీ అలాగే ఏదైతే ఒక హోదాలో కానీ చూడలేనటువంటి సామాజిక వర్గాలకి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్నా సతీష్ పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి ఎందుకు మాట్లాడదలుచుకున్నానంటే, నేను 2009 శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి ఈ ఆలయానికి మిగతా చోట్ల వదిలే ఈ ఆలయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతా, ఈ ఆలయానికి పాలక మండల అధ్యక్షునిగా రెడ్డిక కులస్థుడైనటువంటి కోన శ్రీను గారు, ఎన్ని ఓట్లు ఉంటాయి, 15 ఓట్లు మాత్రమే ఉంటాయి నాకు తెలిసి, ఈ మండలం కానీ ఈ నియోజకవర్గం అంతకన్నా ఎక్కువ ఓట్లు లేదు, కోన శ్రీను గారు పెట్టడం జరిగింది. తర్వాత అగ్నికుల క్షేత్రుడు అయిన నా ప్రభుర్రాజ్, నాకు తెలిసి మున్సిపాలిటీలో గట్టిగా ఉంటే 100 ఓట్లు ఉంటాయేమో అంతకన్నా ఎక్కువ. తర్వాత మళ్ళీ భగవంతుడి దయవల్ల 2వసారి నేను ఎమ్మెల్యే అయ్యా, నేను 2వసారి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. యాదవ కులస్థుడైన సత్యబాబు ఇచ్చాడు, అవి కూడా తక్కువ ఓట్లు ఏముండవు. ఇవాళ రజక సామాజిక వర్గానికి సంబంధించిన నా మిత్రుడు సురేష్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఓట్లు కాదు ఇక్కడ ప్రాణం, ఇవాళ సామాజిక వర్గాలకి గౌరవాన్ని ఇవ్వాలి, కొన్ని సామాజిక వర్గాలకి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో నా ఆలోచన మేరకు ఇవాళ మీకు అవకాశం ఇస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే మార్కెటింగ్ కమిటీలో కూడా మీరు ఎవరు అడగలే, కొన్ని సామాజిక వర్గాలను ఎప్పుడు ఎవరు అడగల, నేనే వీళ్ళు ఎప్పుడు చేయలేదు, వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సామాజిక వర్గాలకి గుర్తింపునిస్తూ ఇవాళ పరిపాలన చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఇవాళ ఈ పాలక మండలం సంబంధించి ఏదైతే శ్రీదేవి పుదేవి సమేత ఏదైతే కేశవ స్వామి ఆలయ దేవస్థానం సంబంధించి చైర్మన్గా ఎవరైతే నియమింపబడ్డారో మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇది రాజకీయ పదవి కాదు, ఇది భగవంతునికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం మీ అందరికీ వచ్చిందని చెప్పి పాలక మండల సభ్యులకు కానీ అలాగే చైర్మన్కి కానీ ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, ఇది రాజకీయ పదవి కాదు, భగవంతుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంతమంది వ్యక్తులు ఎంచుకుంటాడు, ఆ ఎంచుకున్న దాంట్లో మిమ్మల్ని ఎంచుకున్నాడని మటు మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామి కలియుగ దైవం అనేటువంటి మహనీయుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అవకాశం నాకు ఇచ్చారు.